దోమల్నే మనం పూర్తిగా నాశనం చేసేటువంటి వ్యవస్థని మనం హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో గ్లోబల్ సిటీ నుంచి దోమల సిటీగా ఇప్పుడు మారిందని చెప్పి ప్రజల్లో కూడా అసహనం పెరిగిపోతుంది. దాన్ని హైదరాబాద్ ఒక్క నగరం అంటాం కాదు, పల్లెటూళ్ళకి వెళ్తే పల్లెటూళ్ళలో ఉన్నది. కాబట్టి దోమలు భారతదేశంలో విశృంఖలంగా వెళుతున్నాయి. ప్రపంచంలో అతి ఎక్కువ సంఖ్యలో కేసులు మలేరియాగా ఇతర కేసులు కానీ ఈ దోమలు ఇతర ప్రజారోగ్య వైఫల్యం వల్ల మనకు వస్తున్నాయి. రెండోది ప్రజల్లో కూడా ఏం చేస్తున్నాం, అపోహలు పెంచేస్తున్నాం. దోమ ఒక్కటే కాదు, చాలా రకాల వైరల్ ఫీవర్లు వస్తాయి. మలేరియా లాంటి వ్యాధులు వస్తే మలేరియాకి నిర్దిష్టమైన మందులు ఉన్నాయి. మరికొన్ని బ్యాక్టీరియా అనేటువంటి సూక్ష్మక్రిములలో వచ్చేటువంటి వ్యాధులకి యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఈ మలేరియా ఇవన్నీ కూడా డెంగ్యూ ఫీవర్ కానీ మిగతా కానీ వైరస్ వల్ల వచ్చేవి. ఈ వైరస్కి ప్రస్తుతం మందులు ఏం లేవు. హాస్పిటల్లోకి వెళ్తే యాంటీబయాటిక్లు పెడతా ఉన్నారు కదా సార్, మా మదర్ కూడా వైరస్కి యాంటీబయాటిక్ పని చేయదు. ఇది మీరు చెప్పింది పరిష్కారం, కానీ వారు ఎందుకు చేయట్లేదు, వారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ఇంకొక ప్రశ్న సార్ ఇక్కడ ఫైనల్గా. ప్రజాస్వామ్య పీఠాన్ని పెట్టి నాకు 23 ఏళ్ళైంది, ఐఏఎస్ వచ్చారు 39 ఏళ్ళైంది. ఈ దేశం గురించి కాస్త ఆలోచన అనేది తీవ్రంగా మొదలెట్టి 46 ఏళ్ళైంది. ఈ 46 ఏళ్ళ నుంచి నాకు ఈ ప్రశ్నే. అదే సార్, ఏం చేయాలన్నది ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఒక జిహెచ్ఎంసీకి వెళ్ళి మాట్లాడితే కార్పొరేటర్తో ఓటర్లంగా డబ్బులు లేవు అంటున్నారు సార్. వాళ్ళు లిటరల్గా డబ్బులు తగలెడుతున్నారండి. డబ్బులు లేకపోవటం ఏంటి, ఇదే మాట మీరు అరే అక్కడ ఒక పైప్ లైన్ వేయడానికి మొత్తం తవి పారేసి మళ్ళీ దాని మీద రోడ్ వేయడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ 3 నెలలకు ఇంకో పైప్ లైన్ ఇంకోటి వేస్తారు అక్కడ, మళ్ళీ కోట్లు ఖర్చు పెడుతున్నారు. దానికి డబ్బులు ఉన్నాయి ఎందుకంటే కాంట్రాక్ట్లో కమిషన్లు ఉంటాయి కాబట్టి. ప్రజారోగ్యానికి డబ్బులు లేవా? మీ మొట్టమొదటి ప్రధానం ఏమిటి, మంచినీళ్ళు తాగే మంచినీళ్ళు, ఉడికే నీళ్ళు అందడం కాదు, పారిశుద్ధ్యము, స్టామ్ వాటర్ డ్రైనేజీ, వరద నీళ్ల ప్రవాహము, మంచి రోడ్లు, మస్కిటో దోమల నివారణ, పారిశుద్ధ్యం, ఇవి చేయడానికి డబ్బులు లేవనే ప్రభుత్వానికి అసలు ప్రభుత్వంగా ఉండే అర్హత లేదు. ఆ తర్వాత మిగతా చేయండి. మీకు మొట్టమొదటి ప్రధానం ఇది, ఎందుకంటే వ్యక్తులుగా మన ఇళ్లలో చూసుకోలేము. దీనికి డబ్బులు లేవనే ప్రభుత్వం కాదు, తగలట్లేదు డబ్బులు ఉన్నాయి మీకు. ఫాగింగ్ కూడా జరగట్లేదు హైదరాబాద్లో, ఫాగింగ్ కూడా జరగట్లేదు. నిజానికి ఇప్పుడు మీరు ఫాగింగ్తో కూడా పెద్ద లాభం లేదని చెప్పారు. నిజంగా లార్వా ఎట్లా ఉంటుంది మనం ఎట్లా నాశనం చేయాలి వ్యవస్థని. మస్కిటో కంట్రోల్కి నగరంలో ఒక ఒక శాఖ ఉంది, అది కేంద్రీకరించారు. దాన్ని మీరు వార్డు స్థాయిలో పంచి ఉన్నవాళ్ళని, అవసరమైతే సిబ్బందిని తాత్కాలికంగానో పర్మనెంట్గానో కొంత పెంచి కనీసం ప్రతి వార్డులో ఒకళ్ళిద్దరన్నా దోమల నివారణ సిబ్బంది ఉండేట్టుగా ఏర్పాటు చేసి ఉపాధి ఇలాంటి రంగాల్లో కావాలి మనకి, చెత్త రంగాల్లో కాదు. నిజంగా ప్రజారోగ్యాన్ని పెంచడంలో ఉపాధి కావాలి. అక్కడ అవసరాలు పెరుగుతున్నాయి, మనుషులు లేరు. అది వార్డు స్థాయిలో పెట్టి ప్రతి వీధిలో వాళ్లతో లింక్ పెట్టి మా ఇళ్లల్లో ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి, సమిష్టిగా డ్రైనేజ్ అయితే ఏం చేయాలి, రెండుకి వేరు వేరే సమస్యలు. రెండోటి కాదు, ఇళ్లలో డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల పగటిపోటం అన్న కుట్టే డెంగ్యూ వ్యాధిని ఇచ్చేటువంటి ఈడిస్ దోమ అంటారు, డెంగ్యూ చికెన్ గంజ ఇచ్చేటువంటిది. రాత్రిపూట కుట్టేది సాధారణంగా మనకి ఈ కాలువల్లో, పాండ్స్లో, డ్రైనుల్లో, లేకపోతే సరస్సుల్లో, మకిలి పెట్టిన సరస్సుల్లో అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటిది. దానికి సమిష్టిగా చేయాలి పని. ఈ రెండు ఎక్కడేం చేయాలి, ఇళ్లలో మేము చేసుకుంటామండి, మరి ఎలా చేసుకోవాలో రాళ్ళకుంటాం లేకలా తెలుసు. ఒకటి అన్ని నీళ్లు లేకుండా చేయాలి, కొన్ని చోట్ల అది ఉన్నా కూడా ఈ ఆయిల్స్ అయితే వాళ్ళకి సరఫరా చేయాలి, మీరు అప్పుడు వెళ్ళి తనిఖీ చేయాలి, వాళ్ళకి సాయం చేయాలి. నేను కూకటిపల్లిలో శాసనసభ్యుడిగా ఉండగా మలేరియా వాళ్ళని నన్ను కూర్చోబెట్టి అక్కడ కొన్ని చోట్ల అక్కడ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తే నేను నా ఒత్తిడి భరించడానికి ఏదో పెట్టారు. కానీ అసలు వ్యవస్థగా మీరు ఏర్పాటు చేయకపోతే బలవంతంగా ఎంతకాలం చేయించగలరు, ఎన్ని చోట్ల చేయించగలరు? ఒక పూట అవుతుంది, రేపు పొద్దున వస్తే అయిపోయింది సార్, నేను అయిపోయింది కదా అంటాడు. అంటే దీనికి ఏం సార్ పోరాటం చేయాలన్నా సార్, దోమల కోసం పోరాటం అన్నట్టు. ఇప్పుడు దానికి పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదు. ముందు మనం మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి, ప్రజల్లోకి ఒక స్పష్టమైన అవగాహన పంపించే ప్రయత్నం చేస్తున్నాం. చాలామందికి అసలు విషయం తెలియదు, పరిజ్ఞానం లేదు, శాస్త్రీయజ్ఞానం లేదు, ఏం చేయాలో అర్థం కాదు. అదిగో పులంటే ఇదిగో తోక అంటారు పత్రికల్లో, అది గందరగోళం అయిపోతుంది. ఇది మీకంది నా దగ్గర మందులో ఎవడో చెప్తాడు ఏదో వైద్యుడు అని చెప్పి అంటాడు, దాంతో ప్రజలు గందరగోళంలో. ముందు గందరగోళాన్ని తొలగించి ప్రభుత్వానికి, ఆరోగ్య వ్యవస్థకి, నష్టపోయే ప్రజలకి, రోగులకి స్పష్టమైన అవగాహన కల్పించడం మొదటి మెట్టు. రెండోది తేలిగ్గా చేయగల పనులు. అరే మీరు 3-4 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు హైదరాబాద్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో, బహుశా బడ్జెట్ ఇంక ఎక్కువ ఉంటుంది. మలేరియా కంట్రోల్కి 1-1.5 కోట్లు ఖర్చు పెడుతుంటారు, ఒక 5 కోట్లు చేయడం కష్టమా మీకు? ఇన్ని లక్షల మంది వ్యాధులు బారిన పడుతుంటే, ఇన్ని రకాల వ్యాధులు ఉంటే, ఇంతమంది ప్రాణాలు పోతుంటే 5 కోట్లు దానికి పెట్టలేకపోతే డబ్బులు లేకపోవటం ఏంటండి? 5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, 5 కోట్లు పెట్టలేరు ప్రజారోగ్యానికి?
ఆ డబ్బు మీరు మీ స్థాయిలో పెట్టుకుని మరి మీలో ఏదో కమిషన్లు మింగటం లేకపోతే బాధ్యత లేకుండా చేయడం కాకుండా అది ప్రతి వార్డు స్థాయిలో సిబ్బందిని పెట్టండి. ఆ సాంకేతిక విజ్ఞానం పాంప్లెట్ రూపంలోనో టీవీ యాడ్లు లేకపోతే సోషల్ మీడియా యాడ్ల రూపంలో ఏం చేయాలి నిర్దిష్టంగా, ఏమైనా నేను చేస్తాను నా ఇంట్లో లేకపోతే మా వీధిలో 10 మంది చేసుకుంటాం ఏం చేయాలి, ఆ పరిజ్ఞానం లేదు, అది అందించే ప్రయత్నం చేయండి. 100,000 రూపాయలు ఖర్చుతో మొత్తం నగర మొత్తానికి సమాచారం అందించవచ్చు. మీలాంటి వాళ్ళు పైసా ఖర్చు లేకుండా వాళ్ళు సమాచారం అందిస్తే మీరు ప్రచారం చేస్తారు, ఖచ్చితంగా చేస్తాం. అది చేయాలని మనసు ఉండాలి కదా. మీ అధికారులంతా కూడా మంత్రులు వెనకాల ఎమ్మెల్యేల పక్కన తిరగడమే తప్ప ప్రజల పని కోసం అసలు శ్రద్ధ పెట్టే సమయం ఎక్కడుంది, తీరిక ఎక్కడుంది, ఓపిక ఎక్కడుంది, పరిజ్ఞానం ఎక్కడుంది? పరిజ్ఞానంతో పని జరుగుతుందా? ఒక దంపుడితో పని జరుగుతుంది ఈ దేశంలో, కులాల మతాలతో పని జరుగుతుంది, స్వోత్కర్షతో పని జరుగుతుంది, సొంత ప్రచారంతో పని జరుగుతుంది, పరిజ్ఞానంతో ప్రజల మంచి కోసం పని జరుగుతుందా? అది తీసుకురాకుండా మ్యాజిక్ నా దగ్గర ఏముంది? అదే మ్యాజిక్. అది చేసిన వాళ్ళు మ్యాజిక్ సాధించారు ప్రపంచంలో, అది చేయని వాళ్ళు నాశనం చేశారు. మీరు చెప్పినట్టయితే ప్రజలు ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన తరుణం అయితే ఉంది.